हेलो फुडीज़, वेलकम बैक टू फुडी एडिक्ट। ई रोज़ मन ट्राई चेयबोतुन्ना स्पॉट वच्चेसर की हनी मेस अन्नमाट। सो दीन लोकेशन चेप्तुन्ना चूडंडी, इदि वच्चेसर की अन्नमय सर्कल दग्गर उंटुंदि। కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు లొకేషన్ అయితే, సో ఇంకొంచెం మోడిఫై చేస్తున్నాను. సెలెక్ట్ షోరూమ్ పక్కనే ఒక స్ట్రీట్ పాస్ అవుతుంటుంది అనమాట. ఆ స్ట్రీట్లోకి వెళ్ళగానే బావాచి బై నవాబ్స్ అనేసి ఒక రెస్టారెంట్ పక్క స్ట్రీట్లోనే ఇది ఉంటుంది. సో గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను, సో వాళ్ళు అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి టిఫిన్స్ ఉంటాయి భయ్య, తోపు అంతే. వీటిల్లో నాన్ వెజ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తారు, అవి పక్కన పెట్టుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ అనమాట. సో ఈ స్పాట్ని అయితే మీకు పరిచయం చేయడానికి ఇవిడైతే చేస్తున్నానమాట. ఫస్ట్ మనం చూస్తున్నాం కదా ప్లెయిన్ దోశ. సో ప్లెయిన్ దోశ అయితే ఇక్కడ నిజంగా చాలా హోమ్లీగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి 10 రూపీస్ అనమాట. దీంట్లో షేర్వా ఇస్తారు భయ్యా, చికెన్ షేర్వా తోపు అంతే. అండ్ మనం నెక్స్ట్ ట్రై చేయబోతున్న దోశ వచ్చేసరికి కీమా దోశ. ఇది వచ్చేసరికి కంప్లీట్గా మటన్ కీమా దోశ అనమాట. వీళ్ళు రీసెంట్ లాంచ్ చేశారు. ఆ దోశ మీద మటన్ కీమాని వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసి ఆ దోశని రోస్ట్ చేసి ఇస్తున్నారనమాట. స్టఫింగ్ తోపు ఉంది. సో ఇక్కడ బేసిక్గా నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్డర్ చెప్పుకొని తింటే చాలా వెరైటీసే ఉన్నాయి. దీని ప్రైస్ చెప్తున్నాను చూడండి ఫస్ట్. దీని ప్రైస్ మనకి 150 రూపీస్ అనమాట. అట్లే నెక్స్ట్ వచ్చేసరికి మనం ట్రై అయిపోతుంది ఎగ్ దోశ. నా ఫేవరెట్ వన్ అనమాట ఈ స్పాట్లో. డబుల్ ఎగ్ దోశ 40 రూపీస్ ప్రైస్, సింగిల్ ఎగ్ అయితే 30 రూపీస్ అనమాట. ఇది షేర్వా వేసుకొని తింటే తోపు అంతే. ఇంకా ఏంది అన్నీ తోపు అంటున్నట్టుగా మీరు వెళ్ళి ట్రై చేయండి, మీరు కూడా అదే అంటారు. టేస్ట్ పరంగా నిజంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది ఘీ కారం దోశ. దీనికి హ్యాపీనెస్ దోశ అని నేమ్ ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఆ ఘీ ఉంటుంది కదా, ఆ ఘీ ఫ్లేవరు ఆహా, రోస్ట్ చేస్తున్నప్పుడు వస్తున్న ఫ్లేవర్ అరోమా మాత్రం అల్టిమేట్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 60 రూపీస్ అనమాట. సో దోశస్ ఇంకొన్ని అయితే ఉన్నాయి, వాటి ప్రైసెస్ కింద నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చెక్అవుట్ దేర్. అండ్ నెక్స్ట్ మనం ట్రై చేయబోతున్న రెసిపీ మన తెలుగు పీపుల్కి చాలా చాలా దగ్గర కనెక్షన్ ఉందన్నమాట. సో ఏంటంటారా, ఏం లేదండి, వడ, మినప వడ మన తెలుగు వాళ్ళకి చాలా అంటే చాలా దగ్గర కనెక్షన్ అనమాట. ఏ ఫెస్టివల్ వచ్చినా ఏ ఈవెంట్కైనా సరే మినప వడ కామన్గా చూస్తాము. అండ్ మినప వడ ప్లస్ ఆ చికెన్ ఉంటుంది కాంబినేషన్ బయ అల్టిమేట్. అప్పట్లో సంక్రాంతి ఫెస్టివల్ వచ్చిందంటే మాత్రం పొద్దున్న చేసుకున్న చికెన్ కర్రీ, సాయంత్రం మినప వాళ్ళు, ఆహా మంచి కాంబినేషన్ అనమాట, డెడ్లీస్ట్ కాంబినేషన్. సో ఇక్కడ మినప వడ నేను తిన్నప్పుడు మంచి ఫీల్ వచ్చింది, హోమ్లీ ఫీల్ అనమాట. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆనియన్స్ వేసి మంచిగా మిర్చి వేసి బాగా రోస్ట్ చేసి ఇస్తున్నారు. టేస్ట్ మాత్రం అల్టిమేట్. ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనుకోండి భయపడాల్సిన అవసరం లేదు, 10 రూపీస్ పీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మసాలా వడ. దీనికి మంచి స్టోరీ ఉంది భయ్య నా దగ్గర. ఏంటంటారా, ఏం లేదు, ఈవినింగ్ స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళంగానే స్నాక్స్గా మా అమ్మ మసాలా వడ చేసేదన్నమాట. సో మంచిగా మసాలా వడ తిని ఇంకా అయిపోయింది అనుకున్న టైంలో ఒక 3 పక్కన దాచిపెట్టేదన్నమాట. ఈవినింగ్ దాన్ని పులుసు చేస్తారు భయ్య మా సైడ్, మసాలా వడల పులుసు తోపు ఉంటుంది. సో మంచిగా రీకాల్ చేసుకున్నాం కదా మెమరీస్. ఇంకా ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ కూడా మనకి 10 రూపీస్ అనమాట. సో ఇక్కడ టేస్ట్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇది బేసిక్గా జనరల్ హోటల్ అయినప్పటికీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది. ఆల్రెడీ మనం రీసెంట్గా ఒక హనీ మెస్ మీద నాన్ వెజ్ స్పెషల్స్ అని వీడియో అయితే తీసామన్నమాట. సో దాని లింక్ నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. అండ్ నెక్స్ట్ మనం ట్రై అయిపోతుంది వచ్చేసరికి ఇడ్లీ. సో ఇడ్లీ నేను తిరుపతిలో, అంటే నేను మన్స్ మాది వచ్చేసరికి ఒంగోలు అనమాట, తిరుపతికి వచ్చాక రవ్వ ఇడ్లీ అనేది చూడడమే మానేశాను. సో ఇంకా ఇక్కడ రెగ్యులర్గా అలవాటు అయిపోయింది. ఇక్కడ పిండి ఇడ్లీ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో పిండి ఇడ్లీలో మీకు నచ్చిన ఐటమ్ పాయా లేకపోతే చికెన్ మటన్ ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకొని తినచ్చు. ప్రైస్ వచ్చేసరికి 4 పీసెస్ 30 రూపీస్ అనమాట. సో ఒక సైడ్ ఇట్లా మన టిఫిన్స్ పోతుంటే ఇంకొక సైడ్ మంచిగా నాన్ వెజ్ స్పెషల్స్ అన్నీ రెడీ చేస్తున్నారు అనమాట. ఆ వీడియో అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అట్లే ఎండ్ స్క్రీన్స్లో కూడా ప్లేస్ చేస్తాను. సో వన్స్ చెక్ ఇట్ అవుట్, ఆ నాన్ వెజ్ ఐటమ్స్ ఏమేం చిక్కుతాయి అండ్ వాటి ప్రైసెస్ కూడా నేను డీటెయిల్గా వీడియోలో చెప్పాను అనమాట. సో లేట్ ఎందుకు, వెళ్ళి చూసేయండి, ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు కూడా. టేస్ట్ పరంగా అన్నీ బాగున్నాయి. అండ్ ఇది మార్నింగ్ సెక్షన్ అనమాట. నైట్ వచ్చేసరికి వీళ్ళు అడిషనల్గా ఇంకొన్ని చేస్తారు. సో మార్నింగ్ సెక్షన్ వన్స్ కంప్లీట్ అయిపోయాక నైట్ వచ్చి, నైట్ నా వన్ ఫేవరెట్ ఉందన్నమాట ఒకటి, దాన్ని కూడా నేను షోకేస్ చేద్దామని డిసైడ్ అయిపోయా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పూరి. పూరి లవర్స్ చాలామందే ఉంటారు. సో ఇక్కడ పూరి, చికెన్ కర్రీ లేకపోతే మటన్ ఏది కావాలంటే ట్రై చేయొచ్చు. సో దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్, 2 పీసెస్ జస్ట్ 15 రూపీస్ అనమాట. ఒక్క పీస్ 2 వచ్చి 30 రూపీస్. సో గివ్ ఎ ట్రై. చెప్పాను కదా నైట్ మంచి స్పెషల్ ఒకటి ఉంటుంది అనేసి. సో లేట్ చేయకుండా నైట్ వచ్చేసామన్నమాట. సో నైట్ వచ్చేసరికి మార్నింగ్ ఉన్న ప్రతి ఐటమ్ ఉంటుంది,
అండ్ అడిషనల్గా ఇంకొక 3 యాడ్ అవుతాయి, వచ్చేసి పరోటా, చపాతి అండ్ నా ఫేవరెట్ ఎగ్ పరోటా అన్నమాట. సో ఈ 3 కూడా మీకు షోకేస్ చేద్దామని వచ్చేసాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా పరోటా, సో ఇక్కడ పరోటా కూడా చాలా సాఫ్ట్గా నీట్గా ఉంటుంది అన్నమాట. మనకి ఆయిల్ స్మెల్ అనేది, ఫోర్ స్మెల్ అనేది రాదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 30 rupees 2 పీసెస్, అంటే ఈచ్ వన్ 15. అట్లే నెక్స్ట్ నేను చెప్పాను కదా ఫేవరెట్ ఎగ్ పరోటా అనేసి. సో ఎవరైనా ఎగ్ పరోటా కోసం సర్చ్ చేస్తుంటే ఈ స్పాట్కి వచ్చేయండి భయ్యా, ట్రై చేయండి, టేస్ట్ మాత్రం తోపు ఉంటుంది. సో ఆ పరోటాని పల్చగా, లైక్ ఇప్పుడు రుమాలి రోటీ ఉంటుంది చూసారు కదా, అంత పల్చగా చేసి దాని మీద లైట్గా ఆయిల్ యాడ్ చేసి అండ్ దాని మీద ఈ ఎగ్ అనేది వేస్తున్నారనమాట. ఆ ఎగ్ మిక్చర్లో ఏం యాడ్ చేస్తున్నారో నాకైతే ఐడియా లేదు, అది కారం అవ్వచ్చు లేకపోతే చికెన్ షేర్మ అవ్వచ్చు, ఏదైతే ఏమి టేస్ట్ మాత్రం ఫుల్ యాక్సలరేట్ చేస్తుంది. హ్యాపీ టమ్మీ, హ్యాపీ సౌల్, అట్లే మనకి ఖచ్చితంగా టేస్ట్ బస్ పక్కా సాటిస్ఫై అవుతాయి అన్నమాట. సో మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసి దాన్ని అలా ఫోల్డ్ చేసి ప్లేట్లో పెట్టించేస్తున్నారు. సో దాంట్లో కొంచెం షేర్వా వేసుకుని తింటే టేస్ట్ అల్టిమేట్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 60 rupees. లేట్ ఎందుకు, వెళ్ళి ట్రై చేయండి, నేనైతే పక్కా రికమెండ్ చేస్తా స్పాట్, ఖచ్చితంగా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయండి ఫుడ్. సో ఫుడ్ ఎట్లుందో కింద కామెంట్ డౌన్ చేయండి, మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తుంటా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే మన ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేశాను, సో ఫాలో అయిపోండి.